famous, what they call me. I promise that you'll never be lonely. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్స్ చేసేయండి. ఈరోజు ఏంటంటే బ్లాగ్ తీద్దామని. సో 1 వీక్ నుంచి మీరే చూస్తున్నారు కదా, చాలా చోట్ల వర్షం చాలా ఎక్కువగా పడుతుంది. సో బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి. సో అన్నీ వేడివేడిగా తినండి, గోరువెచ్చనిగా వాటర్ తాగండి. సో కోల్డ్ కాఫీ రాకుండా చూసుకోండి, పెద్దవాళ్ళు పిల్లలు జాగ్రత్త. సో నేను పొద్దున్నే కొంచెం టీ కానీ గ్రీన్ టీ కానీ హనీ వాటర్ తాగేసిన తర్వాత మేము రాగి జావ తాగుతాము. సో ఇది మా ఇంట్లో ప్రతి ఒక్కరూ తాగుతాము. ఇది ఏంటంటే మంచి ఐరన్ ఫుడ్, ఇది ఫుడ్ అన్నమాట. ఇది వీటితో చాలా రకాలు చేస్తారు, జావ ఒకటే కాదు, రాగి సంగటి అని, రాగట్ అని, రాగి ఇడ్లీ అని, ఇలా చాలా రెసిపీస్ అనేది చేస్తారు. సో మీరు రాగి జావ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏమో గుంట పునుకులకి నేను పిండాది రుబ్బి పక్కన పెట్టాను. సో ఇందులో నేను రాగి జావలో కొంచెం లైట్గా సాల్ట్ వేసాను. ఇందులో మజ్జిగ కూడా వేసుకొని తాగుతారు, పెరుగు వేసుకొని తాగుతారు, లేదంటే మిల్క్ వేసుకొని కూడా తాగుతారు. చాలా మంచిది అండి. సో ఇప్పుడు వరకు ఎవరైనా తాగపోతే తాగడానికి ప్రయత్నించండి, ఇది చాలా మంచి ఫుడ్. రోజుకి ఒక గ్లాస్ అయినా తాగడానికి ప్రయత్నించండి. సో ఇలా గుంట పునుకులు అన్నీ వేసాను. మా అమ్మాయికి రాగి జావ ఇద్దామని తను కూడా బ్రష్ చేసి కొంచెం రాగి జావ ఇచ్చాను. కొంచెం కొంచెం పిల్లలకు కూడా అలవాటు చేస్తుంది, వాళ్ళకి కూడా మంచి హెల్దీ ఇది. సో కనుక ఇది ఖచ్చితంగా పిల్లలు పెద్దవాళ్ళు తాగితే మంచిది అండి. లాక్డౌన్ వచ్చిన దగ్గర నుంచి మాకు సండే చర్చెస్కి అది వెళ్ళడానికి సో కుదరట్లేదు కూడా, చిన్నపిల్లలకు కూడా అలౌ చేయట్లేదు చర్చ్కి. సో నుంచి ఒకటే వర్షం కదండి, అసలు బయటికి వెళ్ళడానికి లేదు, బట్టలు ఉతకడానికి లేదు, నెక్స్ట్ ఇల్లు కడుగుదామని ఏమీ లేదు. చాలా వర్షం అనేది చాలా పెద్దగా పడుతుంది కదా. సో ఇంకా చర్చ్కి అయితే ఇంకా ఎలా లేదు కాబట్టి ఇంకా ఇంట్లో కూర్చొని సండే సర్వీస్ అనేది మీ మందిరంలో చేరి కలిసి సంగముగా సహవాసముగా కూడి ఆయన ఆరాధన చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు నాయన. ఆయన ఎదుగుతండి అనేక స్థలాల నుంచి రావాల్సినటువంటి నీ బిడ్డలందరినీ కూడా త్వరగా మీ మందిరంలోనికి తోడుకొని తీసుకుని రండి. భక్తిహీనులు నాయన గుడారంలో నివసించడం కంటే సండే అనేది ఇంకా లాక్డౌన్ అనేది పూర్తిగా అత్తలేదు కాబట్టి ఇంట్లో కూర్చొని లైవ్ అనేది మొబైల్లో చూసుకుంటున్నామండి. సో ప్రతి సండే ఇంకా ఫ్యామిలీ అంతా కలిపి ఒక దగ్గర కూర్చొని మొబైల్లో ప్రేయర్ అనేది ప్రేయర్ చేసుకొని నెక్స్ట్ వాక్యం అనేది వింటాము. సో ఇలాగా ఒక 1 అవర్ 2 అవర్స్ మాకు ఉంటుంది. సో ఇలాగా మా అమ్మాయి నేను కలిపి వింటున్నాము. ఇంకా ప్రేయర్ ఏంటండి, స్కూల్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా అన్నీ మొబైల్లోనే. సో ఆ తర్వాత మేము చికెన్ అనేది నైట్ నానబెట్టాము పెరుగులో అనేది. సో మసాలా అవన్నీ వేసి బాగా నైట్ అంతా ఉంచాము. సో ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేసిన చికెన్ అనేది మన నైట్ అంతా ఉంచితే బాగా స్మూత్గా అనేది వస్తుంది. మేము చికెన్ కర్రీకి సపరేట్గా తీసి మేము కాజు పేస్ట్ అని చేసాము. కాజు చికెన్ అనేది చేద్దామని కర్రీకి. సో గ్రేవీ అది ప్రిపేర్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ బిర్యానీకి కూడా రైస్ అనేది పెట్టేసాము. సో ఈరోజు స్పెషల్గా మా హస్బెండ్ అనేది చేశారు నాకు హెల్ప్. సో ఇలాగా ఆవిరి అనేది బయటికి పోకుండా ఇలాగా మూత పెట్టి మనం పైన వేడి నీళ్ళది పెట్టాలి. సో దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మసాలా అవి ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుంటాం మేము. సో చికెన్ కర్రీ, కాజు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో బయట మసాలాల కన్నా ఇంట్లో మసాలా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి రెసిపీస్ అవి. సో నెక్స్ట్ పెరుగు చట్నీ కూడా మేము ప్రిపేర్ చేసుకున్నాము. అందులో క్యారెట్ అనేది, కొత్తిమీర అవన్నీ వేసుకొని ప్రిపేర్ చేసేసుకున్నాము. సో నేను ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఫ్యామిలీ నదిని షాపింగ్కి అలౌ చేయట్లేదు, ఓన్లీ ఫ్యామిలీకి 1 పర్సన్ అలౌ చేస్తున్నారు. సో మా వారు తెచ్చారు ఇవి బౌల్స్, 81 రూపీస్ది 69కి వచ్చింది. సో పింగాని మోడలు. సో నాకు బాగా నచ్చినాయి ఇవి, ఫ్లవర్స్ వచ్చి. సో ఆయనే తెచ్చారు.
సో ఫ్యామిలీకి చిన్న పిల్లల్ని ఎవరైనా అలౌ చేయట్లేదు, ఫ్యామిలీకి ఒక్కరిని అలౌ చేస్తున్నారు షాపింగ్ కూడాని. సో ఈ రెండు తీసుకున్నారు. నెక్స్ట్ స్పూన్స్ కూడా తీసుకున్నారు. సో చాలా తక్కువ రేటుకి వచ్చినాయి. సో స్పూన్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఫ్లవర్ డిజైన్స్ వచ్చి బాగా లోత్ కూడా వచ్చినాయి. కర్రీస్ కానీ దేనికైనా బాగుంటాయి. సో 22 రూపీస్ది 19 రూపీస్కి వచ్చినాయి డిమార్ట్లోని. సో ఇవి కొన్ని తీసుకున్నారు, రెండు తీసుకున్నారు పెద్దవి. కర్రీకి ఒకటి, రైస్కి ఒకటి అని తీసుకున్నారు. నెక్స్ట్ సూప్ స్పూన్స్ కూడా తీసుకున్నారు చిన్నవి, అదే మోడల్లోని. సో ఇవి కూడా 12 రూపీస్ది 10 రూపీస్కి వచ్చినాయి. సో డిమార్ట్లో ఏంటంటే మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి. సో నాకు బాగా నచ్చినాయి. సో ఇవి కూడా నాకు మీకు చూపిద్దామని షాపింగ్ చేసింది. ఈ వీటితో పాటు కొన్ని మా అమ్మాయికి ఏమో చెప్పల్స్ తీసుకున్నారు, తన చాలా బాగా నచ్చినాయి అంది. సో ఏంటంటే వర్షం పడడం వల్ల బాగా కూల్గా ఉన్నాయి ఫ్లోర్ అదిని. సో ఇలాగ వేయడం వల్ల వాళ్ళకి ఆ కోల్డ్ అనేది రాదు. సో అందుచే మా అమ్మాయికి ఇంట్లో నేను చెప్పల్స్ అనేది సపరేట్గా కొన్నాము. సో ఎందుకంటే వర్షాకాలం కదా, సో పిల్లలకి అది కోల్ చేయకుండా ఉండడానికి ఇంట్లో చెప్పల్స్ అవి వేస్తాను. సో ఇలాగ కాసేపు బయట అని తిరుగుతుంది, బయటకు అసలు రానే రావట్లేదు వర్షం వల్ల. సో కాసేపు అటు ఇటు తిరిగి మేము ఈవినింగ్ అయినా సరే చాలా వర్షంగా ఉంటుంది. ఇంకా కాల్ అయితే కింద పెట్టలేకపోతున్నా అంత దారుణంగా ఉన్న చలి అనేది. సో ఈవినింగ్ అయినా వర్షం అనేది అలా పడుతూనే ఉంది. సో ఈవినింగ్కి మేము పావు బాజీ చేసాము ఇంట్లోనే. సో ఈ వేడి వేడి పావు బాజీ వర్షం అప్పుడు తింటే చాలా బాగుంటుంది కదండి. సో ఈవినింగ్ టైము ఇంట్లో స్నాక్స్ టైం కింద నేను పావు బాజీ చేసాము. కావాలంటే రైస్ అనేది స్కిప్ చేసేస్తామండి నైట్కి. సో కొంచెం పావు బాజీ అనేది కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకున్నాము, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. సో వేడి వేడిగా తినాలనిపిస్తుంది. సో మా ఇంట్లో అయితే పావు బాజీ చేయండి అన్న, నేనైతే ఫస్ట్ టైం చేయడం పావు బాజీని. సో అలాగా బటర్తోనే ఫుల్గా ప్రిపేర్ చేసాము. బటర్ అయితే బాగా ఎక్కువ యూజ్ చేశాను. సో మా అమ్మాయికి కూడా నచ్చింది అంటుంది. సో వర్షం అప్పుడు వేడివేడిగా పిల్లలకి అది పెట్టండి. సో వాళ్ళు తినడానికి ఇష్టపడరు కానీ కొంచెం వేడివేడిగా పెడతాయండి మంచిది. ఎందుకంటే బాగా క్లైమేట్ అనేది బాగా కూల్గా ఒకటి ఉంది, చల్లగా తింటే మంచిది కాదు. సో కొంచెం లైట్గా గోరువెచ్చని వేడిగా ఉండినప్పుడే వాళ్ళకి హాట్ వాటర్ అని అవన్నీ ఇవ్వండి. సో అన్నం కూడా వేడివేడి పెట్టండి వాళ్ళకి. సో పావు బాజీ అనేది నేను కంప్లీట్గా చేసాను. ఈవినింగ్ అయినా సరే ఇంకా వర్షం పడుతూనే ఉంది అని చూసారు కదా, నైట్ కూడా అయిపోయింది, 7 అయిపోయింది, అయినా సరే వర్షం పడుతూనే ఉంది. సో టేక్ కేర్ అండి అందరూ. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.